స్థాయిలో మున్నేరుకు అటు కుడి ఎడమ వైపులా పూర్తిగా ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని పెద్ద ఎత్తున ప్రజానీకం డిమాండ్ చేస్తుంది. ఈ వీడియో నాయంద్ర ముక్తు రిపోర్టర్ ఉదయ ఆర్టీవీ ఖమ్మం నుంచి. మున్నేరు జల విలయంలో దాదాపు 15 గంటల పాటు చిక్కుకున్న 9 మంది వ్యక్తుల ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం విశ్రాంతంగా శ్రమించింది. కానీ ఆ సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైనప్పటికీ అటు వెంకటగిరి ప్రజలు మాత్రం సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ప్రాణాలకు తెగించి అత్యంత సాహసోపితమైనటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఆ గ్రామానికి చెందినటువంటి 9 మంది వ్యక్తులు వరదల్లో చిక్కుకున్నారన్న విషయం తెలుసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు సహాయక చర్యల కోసం పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తూ వెంకటగిరి గ్రామ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పుకోవాలి. దాదాపు 15 గంటల పాటు ఉక్కిరి బిక్కిరి అయ్యారు ఆ 9 మంది వ్యక్తులు కూడా, కొంతమంది మహిళలు చిన్నారులు. మున్నేరు పూర్తిగా పరివాహక ప్రాంతంలో జల విలయమే సంభవించిందని చెప్పుకోవాలి. దాదాపు కోట్ల మేర నష్టమైతే వాటిల్లింది. ఒకవైపు ఆస్తి నష్టం, మరోవైపు ప్రాణ నష్టం కూడా సంభవించింది. పాలేరు నియోజకవర్గంలో కూడా కొంత ప్రాణ నష్టం సంభవించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే 9 మంది ప్రాణాలను కాపాడడం ఎందుకు అటు ప్రభుత్వం కూడా చాలా అవిశ్రాంతంగా శ్రమించిందని చెప్పుకోవాలి. ఒకవైపు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పూర్తిగా సహాయక చర్యల్లో హెలికాప్టర్లను కూడా రంగంలోకి తెచ్చేందుకు అటు మంత్రులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాలని చెప్పుకోవాలి. ఒకవైపు ప్రతికూల పరిస్థితులు, మరోవైపు చిమ్మ చీకటి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఒకవైపు విశాఖపట్నం నుంచి, భద్రాచలం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిజాస్టర్ రిసెస్మెంట్ ఫోర్స్ మాత్రం పూర్తి స్థాయిలో సహాయక చర్యలో కొంత వాళ్ళకి అనుభవం లేకపోవడంతో అటు వైజాగ్ నుంచి, భద్రాచలం నుంచి నిపుణులైనటువంటి గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చి ఈ 9 మంది ప్రాణాలను కాపాడేందుకు పూర్తి స్థాయిలో శ్రమించారు. కానీ ప్రభుత్వం చేసిన చర్యలు, సహాయక చర్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోయాయి. దీంతో ఆందోళన చెందినటువంటి వెంకటగిరి గ్రామస్తులు తమ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులను కాపాడేందుకు స్వయంగా వారే రంగంలోకి దిగారు. నిజానికి సుమారు 36 అడుగుల మేర మున్నేరు వరద ఉధృతి కొనసాగుతుంది. కొన్ని లక్షల క్యూసెక్ల నీరు ఒకవైపు దిగువకు పారుతున్న సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ ఆ సమయంలో చాలా ఆందోళనకు గురైనటువంటి ఆ వ్యక్తులతో ఫోన్లో సంప్రదిస్తూ పూర్తిగా అప్రోచ్ రోడ్తో పూర్తిగా జేసీబీని వెంట పెట్టుకొని వెళ్ళి జేసీబీపై కూర్చొని ఆ ఏరియాకు సంబంధించినటువంటి స్థానిక యువత, పెద్ద మనుషులు అంతా కలిసి పూర్తి స్థాయిలో సహాయక చర్యలో పాల్గొని ఆ 9 మంది వ్యక్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినటువంటి సందర్భం. నిజంగా వెంకటగిరి గ్రామ ప్రజలు చేసినటువంటి ధైర్యము, సాహసము నిజంగా పూర్తిగా ఎవరికి చేయలేనిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాణాలకు తెగించి ఒకవైపు ఒక చిమ్మ చీకటి, మరోవైపు లక్షల క్యూసెక్ల నీరు. ఈ వరద ఉధృతిలో చిక్కుకున్న ఆ 9 మందిని వెంకటగిరి గ్రామ ప్రజలు ప్రస్తుతం కాపాడారు. నిజంగా వాళ్ళందరికీ కూడా ఆర్టీవీ హ్యాట్సాప్ చెప్తుంది. ప్రస్తుతం ఆ 9 మంది వ్యక్తుల్లో ఓగబోయిన శ్రీనివాసులు అనే వ్యక్తి ఉన్నాడు. సుమారు 15 గంటల పాటు వారికి ఏ విధమైనటువంటి త్రాగునీరు అందింది, అసలు ఆహారం అందిందా లేదా, ఆ 13 గంటలు ఆ 15 గంటలు వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఒకవైపు రెండు వైపులా ప్రకాష్ నగర్ వంతెనకు రెండు వైపులా మున్నేరు వరద వచ్చి చేరడంతో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, నిజంగా నిన్న రాత్రి గండం గడిచిందని చెప్పుకోవాలి. కానీ ఒకవేళ ఎగువ ప్రాంతాల్లో, మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఒకవేళ వర్షం సంభవిస్తే, ఎగువ ప్రాంతాల నుంచి వర్షం వస్తే మాత్రం నిజంగా ఈరోజు మనం వెంకటగిరి గ్రామస్తులను చూసే పరిస్థితి కూడా ఉండదు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మనం ఈరోజు వినాల్సి వచ్చేది. ప్రస్తుతం అదృష్టవశాత్తు వీళ్ళంతా కూడా ప్రాణాలతో బతికి బట్టగట్టారు. ప్రస్తుతం ఓగబోయిన శ్రీనివాసులు ఉన్నారు. శ్రీనివాస్ గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ప్రకాష్ నగర్ వంతెనకు వెళ్ళారు? చాలా సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది, మీరేదో వంతెనకి వస్తున్నటువంటి ఆ వరద ఉధృతి చూడడానికే వెళ్ళారు, సందర్శకులుగా వెళ్ళారని, అసలు ఏం జరిగింది? అసలు వ్యాపారం, ఇది వ్యాపారం నుంచి. మీ పేరు ఏంటి? ఓగబోయిన శ్రీనివాసరావు. మీది ఏ గ్రామం? మాది వెంకటగిరి గ్రామం. మేము ఉండేది కమ్మూలో, కమ్మూలోనే ఉంటాను. అనుకో చేసి ఇక్కడ ఆవుంటే ఆవును కట్టేసుకొని బయటకు వద్దని చెప్పేసి ఒకేసారి వరద తిరిగింది, అటు తిరిగేసి చుట్టేసింది మొత్తం. అటు అట్నుంచేసి ఎటు వెళ్ళిపోయే పరిస్థితి లేదు. పిల్లలకి ఏమి రాదు, ఈత రాదు. నా ఒక్కడికి వచ్చు, ఇంకొక ఆయనకు వచ్చు, 7 మనుషులకి ఏమి తెలియదు వాళ్ళకి. తీసుకొని చిన్న 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 పెరుగుతూ ఉంటే బ్రిడ్జికి వెళ్ళాను. 10 నుంచి 11 గంటల కానీ ప్రభుత్వానికి చెప్తూనే ఉన్నాం, అందరికి ఫోన్ చేస్తున్నాం, వస్తూనే ఉన్నారు కార్పొరేటర్లు అందరూ, వస్తుంది అంటారు. ఎవరు కూడా స్పందించలేదు మమ్మల్ని. తర్వాత 3 గంటల నుంచి ఇంకా పెరిగింది, 4 గంటలకు ఇంకా పెరిగింది, 6 గంటలకల్లా పెరిగింది, ఇంకా పని నుంచి వస్తుంది. ఇక అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. 4:30 కాడ నుంచి మా వాళ్ళు తినడానికి ఏమీ లేకపోతే ఆ డ్రోన్ పైన చెప్పేసి తెప్పించారు. అన్ని మా వాళ్ళు చూసుకున్నారు. అది అంటే డ్రోన్ ప్రభుత్వం సరఫరా చేసింది, ప్రభుత్వం సొంత డబ్బులతోనే. అది కూడా 2 లక్షల పైన ఖర్చు అయింది తిరగటానికి. ఆ 9 మంది బయటకు రావడానికి ఎటు అవకాశం లేదు. ఎటు కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉండి అంటుంది, కానీ అటు పోవద్దు అంటుంది. ఎక్కడికి గ్రామం 10 గంటల కాంచి మమ్మల్ని రాని తీసపోతాం అని అన్న గంట సేపు చేసి పెట్టినాడా. మీరు రాండి అంటే కదలొద్దు అనేసి, మీరు కదిలితే బాగోదు. ఎటు కూడి బ్రిడ్జి కదిలింది, మీరు బ్రిడ్జి మీద పోవద్దు అనేసి అసలు ఎవరు స్పందించలేదు మమ్మల్ని. ఇట్లా దారుణంగా మేము ఇరకపోయినాం.
అసలు నిన్న ఎన్ని గంటల పాటు మీకు కనీసం తాగునీటి సౌకర్యం అని అందిందా? వాటర్ ఏం చేస్తుంది? ఏమి లేవు. 4.5 గంటలకి మా ఖర్చులతో వచ్చినాయి. ఏదైనా మా ఖర్చులతోనే మేము పెట్టుకున్నాం. ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ ఎవరు మినిస్టర్ కానీ అటు పొంగిరెడ్డి గారు వచ్చారు, చూసిండు. ఏం కావాలి అనిపోయాడు. ఇటు వరద తగ్గిద్దని వెళ్ళిపోయాడు. తుమ్మల నాగేశ్వర గారు వచ్చారు, ఇటు చూశాడు. ఏం కావాలి? ఇంకొక మాట అన్నట, వాళ్ళు ఓడి ఉండమన్నాడా? తెలియదని ఆ మాట అన్నట. ఇది జరిగింది, అంతేం లేదు. మా ఈరోజు నిజంగా ఇది జరిగింది. నిన్న 15 గంటల పాటు మీరు వంతెన పైనే ఉన్నారు. ఉదయం నుంచి అసలు ఏమైనా తిన్నారా? అసలు కనీసం వాటర్ ఎట్లా ఉంది? వాటర్ లేవు. ఏమి 4:30కి మాకు వాటర్ బాటిల్ అంటే 2 బిస్కెట్ ప్యాకెట్ వచ్చినాయి. తర్వాత 4 బెడ్లు ప్లాట్ తర్వాత వచ్చినాయి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డ్రోన్ ద్వారా అన్ని డ్రోన్ ద్వారానే 6 9 ఇడ్లీ ప్యాకెట్లు, ఇడ్లీలు, తర్వాత అన్ని జ్యూసులు అవన్నీ పంపించారు. తర్వాత భోజనం 8 గంటలకి భోజనం పంపించారు. మీతో పాటు ఇంకెవరు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి పరిస్థితి ఎట్లా? అందరూ మంచిగా ఉన్నాం. ఆడవాళ్ళు కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారని తెలుసు. వీళ్ళే ఇద్దరు ఆడమనిషి ఒక్క మనిషి ఇక్కడ పని చేసుకుంటారు. మా అక్కడ ఫ్యామిలీ అంతా వాళ్ళు వచ్చి 4 సంవత్సరాలు ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే ఉంటారు. ఏం వ్యాపారం? ఇది సిమెంట్ కాదు, ఇదంతా తీసుకోవాలి వ్యాపారం. సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం, సిమెంట్ వరల్డ్ కంపెనీ, సిమెంట్ దరవాలి, కిటికీలు అన్నీ ఉంటాయి మా దగ్గర. సిమెంట్ ఏదంటే అది ఐటమ్ చేసుకుంటాం. ఇక్కడ చిన్న ఈ బాబు కూడా నిన్న వరదల్లో చిక్కుపోయాడు. 15 గంటల పాటు ఇది బొగబోయిన శ్రీనివాస్ తోటే పూర్తిగా ఉన్నారు. నిన్న ఆ చిన్నారుల కోసం కూడా చాలా మంది తప్పించారు, భగవంతుని కూడా వేడుకున్నారు. ఈ 9 మంది ప్రాణాలు సురక్షితంగా ఉండాలి, వీళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, వీళ్ళు ఖచ్చితంగా ఒడ్డుకు చేరాలని చాలా మంది కూడా భగవంతుని వేడుకునేటువంటి సిచ్యువేషన్. ఆ బాబు కూడా ఉన్నారు. బాబు నిన్న ఆ వరదను చూసావుగా, కల్లారా ఏమనిపించింది ఆ సమయంలో? ఎవరెవరు ఉన్నారు ఆ టైంలో? విక్రాన్ల నేను, మా తమ్ముడు, మా నాన్న, సేటు, మా మమ్మీ, ఇంకో సాయిబాబు. ఒక జేసీబీ ఎక్కావు కదా లాస్ట్ కి, ఏమనిపించింది జేసీబీ ఎక్కాక? ఏమండి ఎట్లా ఉంది అసలు ఆ సమయంలో? నిన్న ఏమనిపించింది నిజంగా? మీ వర్క్, మీ గ్రామస్తులు లేకపోతే ఈరోజు మీరు బ్రతికి బట్టగట్టేవారా? అసలు ఆ క్షణం నిన్న ఉన్నటువంటి ఆ సమయంలో సాయంత్రం వరకు ఉన్నారు, ఒకవైపు సహాయక చర్యలు అంటున్నారు, ఒకవైపు హెలికాప్టర్ వస్తుందని చెప్పారు కదా, నిజంగా ఏమనిపించింది ఆ సమయంలో? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఒకరికొకరు కాకుండా పోతామేమని చెప్పి భయంగా ఉన్నాం, చాలా భయపడుకుంటూ ఉన్నాం. ఇటు నుంచి హెలికాప్టర్లు వస్తున్నాయి, వరంగల్ దాకా వచ్చినాయి, హైదరాబాద్ నుంచి వస్తున్నాయని చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పి రాజకీయ నాయకులు మమ్మల్ని ముంచారు. అసలు కనీసం ఈ 9 మందికి రక్షణ కల్పించుకుంటే ఎందుకు ఆ రాజకీయ నాయకులు? ఆ ఏట్లు దూకి సావాలా? మేము పుణ్యాలు చేసుకున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడు. ఈ వెంకటగిరి ప్రజలు లేకుంటే ఈరోజు మేము ఈ భూమి మీద బతికపోదును, నూకలు ఉండపోదును. వాళ్ళు మమ్మల్ని దయదలిచి వాళ్ళ ప్రాణాలు తెగిడిచి మమ్మల్ని తీసుకొని ఈరోజు భూమి మీద ఉంచారు. వాళ్ళకి దండాలు. చాలా భావోద్వేగానికి గురవుతున్నారు ఆ 9 మంది కూడా, ఎందుకంటే చిన్నారులు, మహిళలు చాలా మంది ఉన్నారు. నిజంగా వాళ్ళంతా కూడా బ్రతుకుతారని కొన్ని చోట్ల ఊహించినటువంటి సందర్భం, ఎందుకంటే భారీ మొత్తంలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ లోతట్టు ప్రాంతాలలోకి సాహసించలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జేసీబీ డ్రైవర్ ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. జేసీబీ డ్రైవర్ ప్రస్తుతం అతనే చాలా కీలకంగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. జేసీబీ ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు. జేసీబీ డ్రైవర్ ఏంటండి? జేసీబీ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? జేసీబీ డ్రైవర్ ఎక్కడ? జేసీబీ డ్రైవర్ చాలా కీలకంగా. మీరేనా జేసీబీ డ్రైవర్? ఎస్ ఎస్, మీరు నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎస్, ఇతనే జేసీబీ డ్రైవర్. ఇతను మీ పేరండి? సుభాని. సుభాని, మీరు హ్యాండిక్యాప్ అండి? అచ్చా అచ్చా, మీ ప్రాపర్ ఎక్కడ? హర్యానా. హర్యానా అక్క. ఇతను దివ్యాంగుడుగా కనిపిస్తుంది మనకి, కానీ 9 మంది ప్రాణాలను ఇతను కాపాడాడు. నిజంగా ఇతనికి వెంకటగిరి గ్రామ ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పుకోవాలి. సుభాని ఇతని పేరు, హర్యానాకు సంబంధించినటువంటి మోటార్ వెహికల్ డ్రైవరు, జేసీబీ నడుపుతూ ఉంటాడు ప్రస్తుతం. నిన్న సిచ్యువేషన్ ఏంటి అసలు? నిన్న మీరు ఎలా డ్రైవింగ్ ఎలా చేశారు? 3 బాట్రాయికరా, 2 బాట్రాయికరా తో రిటర్న్ గయా జేసీబీ. తీసిన టైమ్ ఫిర్ ఆయా ఇదర్ బ్రిడ్జ్ రోడ్ కట్ గయా, ఫిర్ వైర్ డాలా, వైర్ డాలా తో పూరా అభి 10 నంబర్ కో లేకే గయా జేసీబీ. జీ, బకెట్ తోటి మొత్తం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళారా? జీ, హా బకెట్ సార్. ప్రస్తుతం అతను చాలా కీలకమైనటువంటి తీవ్రమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటూ వెళ్ళాడు ఆ జేసీబీ డ్రైవర్ సుభాని. ఎందుకంటే ఒకవైపు రోడ్డు అంతా కూడా కోతకి గురైనటువంటి సిచ్యువేషన్, ఒకవైపు
రోడ్డు కోతకు గురైంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆ ప్రాంతానికి చేరుకోలేని సిచ్యువేషన్, అప్పుడు ఈ జేసీబీ సహాయంతో వెనుక ఉన్నటువంటి బకెట్ ని ముందుకు తీసుకువచ్చి ఆ బకెట్ ద్వారా ఆ రోడ్డు అప్రోచ్ ని వెతుక్కుంటూ నేరుగా ఆ వరదలో చిక్కుకున్నటువంటి 9 మంది వ్యక్తుల వద్దకు చేరుకున్నారు. నిజంగా చాలా ధైర్య సాహసాలు ఉంటే తప్ప ఇలాంటి పరిస్థితులు ఎవరు కూడా చేయనటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం వెంకటగిరి గ్రామ ప్రజలంతా కూడా అతన్ని కొనియాడుతున్నారు. నిజంగా ఇటువంటి డ్రైవర్ ఇలాంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, 9 మంది ప్రాణాలు కాపాడడం పట్ల అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరికొంత గ్రామ పద్ధతి పెద్దలు ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో. అన్న ఏంది సిచ్యువేషన్ మాట్లాడండి. ఎస్ సిచ్యువేషన్ ఏందన్న? అయ్యా, నేను వెంకటగిరి గ్రామం కాస్తుంది. నా పేరు పెద్దపోలు శ్రీనివాసరావు. మాకు 3 మినిస్టర్లు ఉన్నారు. మా ఖమ్మం జిల్లాకి 3 మినిస్టర్లు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి, సిఎస్ గారికి ఫోన్ చేసి హెలికాప్టర్ పంపించమని చెప్పన్నారు. మహనీయుడు ఒప్పుకోవాలి. మరి ఇక్కడున్న మంత్రులు ఏం చేశారు? ఇక్కడున్న వాళ్ళు ఏం చేశారు? కానీ వాళ్ళు వాళ్ళని సావుబతుకులు ఉన్నారు, కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? అంటే ప్రాణం పోతే, నా తమ్ముడు ప్రాణం పోతే మీరు తీసుకొస్తారా? మీరు మంత్రులై ఉండి ఏంది? మరి మీరు మంత్రులు ఉండి మాకేంది, మాకు న్యాయం ఏంది? అంటే మీరు 3 మంత్రులు ఉండి మాకు న్యాయం చేసాడు తుమ్మల నాగేశ్వరరావు గారు. అక్కడ ఉండి కేంద్ర సిఎస్సికి ఫోన్ చేసాడు, ఆంధ్ర వాళ్ళకి. ఏం తెలంగాణ మనం లేవా? ఏం నువ్వు చెప్పొద్దా? ఏ 3 మంత్రులు ఉన్నాయి కదా మన జిల్లాకి, 3 మంత్రులు. 3 మంత్రులు ఉన్నప్పుడు సమాధానం అవకాశం లేదా? ఏంటండి మీరు చేసేది? అంటే మీరు వచ్చిన మా సేవల మీద ఇప్పుడు వచ్చి మీరు ఫోటోలు తీసుకోవడానికి వస్తారా? దేనికి వస్తారు మీరు? అందుకనే చెప్తున్నానా, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది. చేతులు దండం పెడతాం, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. నా పిల్లగాళ్ళే కాపాడలేనప్పటి మరి వీళ్ళు ఎందుకు ప్రభుత్వంలో ఉంటాం? ఎందుకు ఫెయిల్గా మహనీయుడు చేశాడు తుమ్మలాసర్ గారు ఆడుండి ఆంధ్ర వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి, సిఎస్కి ఫోన్ చేసి హెలికాప్టర్ పంపించమన్నాడు. ఆయన గారికి అంత అవసరమా? ఏ ఇక్కడ ఉన్న లేరా? ఇక్కడ మంత్రులు లేరా? 3 ఉన్నారు కదా. ఆయన గారు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి వరద తగ్గింది ఏం కాదు, బయటకు వస్తారులే అని చెప్పండి అని పోతారా? ఏమండి చచ్చిపోయినాక నువ్వు ఏం చేస్తావు? అది మళ్ళా మీరు అంటే మేము చచ్చిపోయిన తర్వాత మా పేలాల మీద ఏరుకోవడానిక మీరు మళ్ళీ ఓట్లు వేసుకోవడానికి వస్తారా? ఫోన్ లేపి ఏం చెప్తుండ తెలుసా? 20 నిమిషాలు వస్తుందమ్మా మీకు, ఎందుకో 20 నిమిషాలు వస్తుంది అని చెప్పి ఫోన్ చేశాడు. 20 నిమిషాలు అయిపోయింది, ఇంతసేపు 8:09 అయిపోయింది. ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లా ఇట్లా. ఆయన సీఎమా? అతను సీఎమా? ఎవరికి సీఎం? మేము మేము ఎంచుకుంటేనే సీఎం అయిండు. మేము లేకపోతే సీఎం అవుతాడా? మేము అందరు కలిసి ఓటేసిన కలిసి సీఎం. ఈ అంశాలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి వరద సహాయక చర్యల్లో కానీ, ఖచ్చితంగా వరద ముంపును ముందస్తుగా అంచనా వేయడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా, ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది, ఎందుకు వరదను ఈ స్థాయిలో వస్తున్నటువంటి వరదను ఎందుకు ముందస్తుగా అంచనా వేయలేకపోయారు? ఇంత టెక్నాలజీ ఉంది, ఒకవైపు విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు చేపడుతున్నారు ఒకవైపు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఇస్తుందా? మేము సొంత డబ్బులతోనే నా పిల్లగాళ్ళకి, మేము సొంత డబ్బులతో 2 లక్షలు పెట్టి డోన్లు తీసుకొచ్చుకొని వాటర్ బాటిల్ ఈటి గని తీసుకొచ్చుకుంటారు. లాచుకొచ్చారు వీళ్ళు, ఈ ప్రభుత్వం అంటే లాచుకొచ్చింది. ఏంది మీరు డోన్లు పంపించారు అన్నావు? ఏం డోన్లు పంపించారు? మాకేం పంపించడం? ఏం డోన్లు పంపించండు మాకు? మీరు అంటే మీ సొంత ఖర్చుతో డోన్లు తెచ్చుకొని మేము ప్రయాణం చేస్తున్నాం. మేము సవాలు పెట్టుకున్నట్టు ఉన్నారు వాళ్ళు. పక్కన సవాలు, పీనుగులు, బూచులు, పీనుగులు కూడా పోతున్నాయి పక్క నుంచి. పిల్లలు, చిన్న పిల్లలు తనకలు ఆడిపోతున్నారు. మాకు అంత అవసరమా? ఈ ప్రభుత్వం మాకు అవసరమా? చాలా బాగోగడానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనా వెంకటగిరి గ్రామ ప్రజల సాహసం మాత్రం నిజంగా ఎనలేనిదని చెప్పుకోవాలి. ప్రస్తుతం 9 మంది ప్రాణాలు కాపాడడంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి జేసీబీ డ్రైవర్తో పాటు, ఆ జేసీబీ ఓనర్తో పాటు స్థానిక యువతను కూడా అందరూ కొనియాడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఖమ్మం నగరాన్నే కాదు, తీర ప్రాంతాన్ని కూడా మున్నేరు పూర్తిగా ముంచివేసిందని చెప్పుకోవాలి. తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చి వేసిందని చెప్పుకోవాలి. అటు మున్నేరు పరివాహక ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం అయితే వాటిల్లింది. చాలా రహదారులన్నీ కూడా కోతకు గురైనటువంటి సందర్భం కనిపిస్తుంది. ఖమ్మం నగరంలోని దాదాపు 17కు పైగా కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిన్న ప్రకాష్ నగర్ వంతెనకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకాష్ నగర్ వంతెనకు సంబంధించినటువంటి ప్రాంతం దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఆ రహదారి అంతా కూడా కోతకు గురైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా చాలా మంది వేల సంఖ్యలో ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. నిన్న ప్రకాష్ నగర్ వంతెనపై ఆ 8-9 మంది వ్యక్తులు ఏ విధంగా చిక్కుకున్నారని, వాళ్ళ ఆరోగ్యం గురించి ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఆ 9 మంది వ్యక్తులను ప్రస్తుతం
వాళ్ళని ఇళ్లకు తరలించారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే సుమారు 15 గంటల పాటు వారు జల విలయంలో చిక్కుకున్నారు. వాళ్ళకి ప్రాణ భయంతో కూడా భీతిలినటువంటి సిచ్యువేషన్. అక్కడి నుంచి నేరుగా వారి ప్రాణాలను కాపాడుకోవడంతో అటు వెంకటగిరి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆ 9 మంది వరద బాధితులు. ఏది ఏమైనా ప్రభుత్వం సహాయక చర్యల్లో విఫలమైందనేది ప్రధానంగా ప్రతిపక్షాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం కూడా చెప్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కొంత ముందస్తు చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే మున్నేరు వరద విలయం తర్వాత బురద మొత్తం ఇసుక మేటల్లా ఇళ్లలోకి మాటేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికైనా పారిశుద్ధ్యంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి సారించాలి, వరద సహాయక చర్యలను కొనసాగించాలి. మరోమారు మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం నమోదవుతే ఖచ్చితంగా మళ్ళీ ఈ ముప్పు వాటిల్లకుండా పూర్తి స్థాయిలో మున్నేరుకు అటు కుడి ఎడమ వైపుల పూర్తిగా ప్రొటెక్షన్